ఈ నో రైస్ ఫ్రైడ్ రైస్ ని ఎలా తయారు చేసిన అని అందరూ అనుకున్నారు కదా హలో వెల్కమ్ టు అనుజ స్మార్ట్ కుకింగ్ పదాన్ని మరి చూపిస్తాను ఇట్స్ నథింగ్ బట్ సూపర్ ఫ్లేవర్ఫుల్ అండ్ హెల్దీ మిలెట్ ఫిష్ ఫ్రైడ్ రైస్ పెద్ద ఫిష్ అయితే టూ థౌసండ్ కిలోమీటర్స్ హైసీ లోపలికి వెళ్ళి తీసుకొస్తారు కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేస్తారు అందుకని ఇలా చిన్న ఫిష్ అయితే మనకు ఒడ్లో దొరికిపోతాయి వాటిని ఇలా ముళ్ళు క్లీన్ చేయించి తీసుకున్నాను నచ్చిన బోన్లెస్ ఫిష్ తీసుకొని ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకోవచ్చు ఫిష్ మ్యారినేట్ కోసం రుచికి సరిపడి సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లర్ వేసి పది నిమిషాలు పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిల్లీ ఆయిల్ కోసం ఒక ఐదు ఎండుమిరకాయలు తీసుకొని చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఒక చిన్న ముక్క అల్లం పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ తీసుకొని స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ మాత్రం ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు చిల్లీ ఆయిల్ కోసం ఒక బౌల్లో చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ అల్లం వెల్లుల్లి చిల్లి ఫ్లేక్స్ టూ టేబుల్ స్పూన్స్ హాట్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్లేదు ఇక్కడ పల్లి ఆయిల్ వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్స్ సాస్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసుకోవాలి ఇక్కడ ఐరన్ పాండలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫిష్ అక్కడక్కడ స్టిక్ అయిపోతున్నట్టున్నాయి బోన్లెస్ ఫిష్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ అడుగు నుంచి ఫ్రై చేసుకుంటా ఉంటే ఒక ఐదు నిమిషాల తర్వాత ఫిష్ అయితే క్రిస్పీగా రెడీ అవుతుంది సిక్స్టీ ఫైవ్ లాగా ఐరన్ బాండి నాన్ స్టిక్ బాండీలో కూడా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు డైస్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్ వైట్స్ చిల్లీ ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టూ కప్స్ ఉడికిచ్చి పెట్టుకున్న లిటిల్ మిల్లెట్ అంటే సామలు వేసేసుకుని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని టూ మినిట్స్ టాస్ చేసామంటే సూపర్ ఎమ్ అండ్ హెల్దీ ఫ్రైడ్ రైస్ రెడీ